ఇలాంటి ప్రజలకు నేను మొన్న ఒక సందర్భంలో అన్నా, నేను ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను అన్నాను. నిజంగా నా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టించినా తగ్గువేమో అన్నంత మాటలు, ఇంకా అక్కడికి మించిన మాటలు నాకేం కనబడట్లేదు. నాకు ఇంత గొప్ప ప్రజలు మొదటి స్థానంలో 100,000 ఓట్ల పైసీకు మెజార్టీతో గెలిపించిన ఘనత మీకు. దేశంలో మొదటి స్థానంలో నిలిచి మొదటి వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ మొదటి వార్డుతో ప్రారంభించారు. ఇవాళ మొదటి స్థానంలో నిలిచినామంటే ఈ ఘనత నాది, నన్ను అనుకోవట్లే, ఈ ఘనత మీది. సిద్దిపేట ప్రజలకి ఈ ఘనత దక్కుతుంది. ఇవాళ జాతీయ స్థాయిలో మన సిద్దిపేటను మొదటి స్థానంలో నిలిపినటువంటి గొప్పదనం మరి కార్యకర్తలది, సిద్దిపేట నియోజకవర్గ అక్కా చెల్లెళ్ళది, అన్నాదమ్ములదని చెప్పి చెప్పుకోక తప్పదు. అయితే ఇవాళ మీరు ఒకరి రుజువు చేస్తారు, కష్టపడే నాయకుడిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి రుజువు చేసిన ఘనత ఇవాళ సిద్దిపేట ప్రజలది. అంటే కష్టపడి పనిచేస్తే నాయకుడిని ఎంత పదిలంగా కాపాడుకుంటారు, గుండెల్లో పెట్టుకొని ఎలా నిలబెడతారు అనేటువంటిది చరిత్ర పుటల్లో నిలిపినటువంటి ఘనత ముఖ్యంగా మన సిద్దిపేట ప్రజలది, మీ అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎన్నికలైన తర్వాత నేను హైదరాబాద్ పోతే మా నాయకులు చాలా మంది కలిసినారు. అన్నా మేము ఇంత ఖర్చు పెట్టినాం, మేము సీసలు పంచినాం, ఇంటిక్కిలో మాంసం పంచినాం, లేకపోతే పైసలు పంచినాం, లేకపోతే డైవులు కొట్టినాం, పల్టీలు కొట్టినాం, లేదా ఇట్లయింది అట్లయింది అని కొంతమంది చెప్తూ ఉంటే నిజంగా నాకు మీ మీద ప్రేమ రెట్టింపైంది. మీ మీద నా అభిమానం ఇంకా పెరిగింది. నాకు ఎంత మంచి ప్రజలు ఇవాళ నాకు దొరికిందో అని చెప్పి నిజంగా నేను ఎన్ని జన్మలెత్తినా మీరు రుణం తీసుకోలేను అనుకున్నాను. నేను ఇతర బాధ్యతల దృష్ట్యా గ్రామాల్లో తిరగలేకపోయినా, మీ గల్లీల్లోకి రాలేకపోయినా, నేను పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోయినా, కానీ మీరు మాత్రం మీకు మీరే పోటీ చేస్తున్నట్టుగా, మీ ఓటు మీరే వేసుకుంటున్నట్టుగా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో ఇష్టంగా ఇంత గొప్ప విజయాన్ని సాధించుకున్నామంటే ఇది మనందరి విజయం. ఈ విజయం సిద్దిపేట ప్రజలకు, మన కేసీఆర్ గారికి మాత్రమే అంకితమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. జనరల్గా చరిత్రలో ఏముంటుందంటే ఒక మంచి నాయకుడు ఉన్నాడు మాకు అని చెప్పుకుంటారు, కానీ నా విషయంలో అది కొంచెం వేరే తీరు అనిపిస్తున్నారు. నేను మంచి నాయకుడి కంటే కూడా నాకు మంచి ప్రజలు ఉన్నారు అని నాకు అనిపిస్తా ఉంది. జనరల్గా అందరూ ఏమనుకుంటారు, లోకం మీద మాకు మంచి లీడర్ ఉన్నాడు భయ అంటారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే నాకు మంచి ప్రజలు ఉన్నారు నాకు సిద్దిపేటలో మా వాళ్ళు అని చెప్పి అంత గొప్ప సంతోషం నాలో కలుగుతూ ఉంది. ఈరోజు ఇలాంటి ప్రజలకు నేను మొన్న ఒక సందర్భంలో అన్నా, నేను ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను అన్నాను. నిజంగా నా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టించినా తగ్గువేమో అన్నంత మాటలు, ఇంకా అంతకు మించిన మాటలు నాకేం కనబడట్లేదు. నాకు ఇంత గొప్ప ప్రజలు, అందుకే నేను ఎప్పుడు ఒకటే అంటుంటాను, నాకు రాజకీయాల్లో ఈ నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబం. నాకు ఇక్కడ ఏదో కులాలు మతాలు రాజకీయాలు పార్టీలు కాదు, సిద్దిపేటలో ఉండే ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే. మీ సేవలో ఆ భగవంతుడిచ్చిన శక్తిని సామర్థ్యాన్ని, నాకుండే శక్తి యుక్తులు అన్ని ఉపయోగించి మీ కష్టాల్లో, మీ సుఖాల్లో, మీ పండగల్లో, మీ అభివృద్ధిలో, మీ పిల్లల్లో కోసం, మనందరి కోసం, మన సిద్దిపేట కోసం నాకు ఊపిరున్నంత కాలం మీకు సేవ చేస్తా, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా, ఈ జన్మంతా కూడా మీకు రుణపడి నా శాయశక్తిగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు ఎట్లయితే 1లో పెట్టినారో రేపు అభివృద్ధిలో కూడా దీన్ని ముందుంచే ప్రయత్నం చేస్తా, అందరికీ ఆదర్శంగా ఉంచే ప్రయత్నం చేస్తా, మీ యొక్క ఆనందాన్ని పెంచే విధంగా, మీ కష్ట సుఖాలను తీర్చే విధంగా, మీరు గర్వంగా గౌరవంగా గొప్పగా ప్రతి ఒక్కరు కూడా సంతోషపడే విధంగా నాకుండే శక్తిని అంతా కూడా ఉపయోగించి తప్పకుండా ఈ ప్రజల కోసం, మీకోసం నేను సేవ చేసి మీ రుణం తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను.